ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా పరిస్థితులు ఉంటాయని మనం ఊహించలేదు. ఆ రోజు తెలంగాణ కోసం 1100 మంది పిల్లలు అమరులై తెలంగాణ సాధించుకున్నాం. ఆ పిల్లలందరూ అనుకున్నారు, నేను అమరుడైతే మా కుటుంబ సభ్యునికో మా గ్రామస్తునికో మా తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా మతుకులు బాగుపడతాయని చెప్పి ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. అది చూడలేక సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. కానీ ఈ 5 ఏళ్లలోనే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి దోసుకుంటూ ఎప్పుడు కూడా పదవుల కోసమే చూస్తూ రెండవసారి గెలిచిన తర్వాత అధికార మొహంతో కన్ను నెత్తికెక్కి ప్రధానమంత్రి కావాలని కలలు కంటూ రెండవసారి అయిన తర్వాత 3 నెలల పాటు మంత్రివర్గం విస్తరించకుండా ఆ రోజే నిజంగా మంత్రివర్గం విస్తరించి విద్యాశాఖ మంత్రి ఉండుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సంబంధించిన ఆ ప్రిపరేషన్ కార్యక్రమాల్లో ఆ మంత్రి కూడా ఇన్వాల్వ్ అయితే ఇంత ఘోరం జరిగేది కాదు ఇక్కడ. అందుకనే ఇలా జరిగిన సంఘటన అన్నిటి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదు, ప్రజల భాగోగులు ముఖ్యం కాదు, పేదవాళ్ళు ముఖ్యం కాదు. కొండగట్టు మీద 64 మంది బస్సు యాత్రి చనిపోతే పరామర్శించే సమయం ఉండదు. ఆయన సొంతం కాంతం తూప్రాల్లో 30 మంది పిల్లలు ట్రైన్ క్రాసింగ్ లో మాంసం ముద్దలు అయితే చిన్నపిల్లలు 4-5 ఏళ్ల పిల్లలు పోతే ఆ కుటుంబానికి ధైర్యం చెప్పరు. ఇవాళ ఇంటర్మీడియట్ పిల్లలు ప్రభుత్వం తప్పుతోనే ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలను పరామర్శించరు. నాయకుడు అన్నా ప్రభుత్వం అన్నా జరుకోని జరగడం జరిగితే ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలంటే మనం పోయి చెప్తే ధైర్యం ఇస్తాడు. ఆ మనిషి రాడు, కానీ ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలి. కానీ ముఖ్యమంత్రి గారు ఆ సమయం లేదు. ఏ విధంగా మంది ఎమ్మెల్యేలను కొనాలే, ఏ విధంగా 16 పార్లమెంట్ స్థానం గెలవాలే, ఏ విధంగా 32 జిల్లా పరిషత్ స్థానం గెలవాలి అని చెప్పి ఎంతసేపు డబ్బు సంపాదన అధికారం తప్ప యావలేని చేత గారు ముఖ్యమంత్రి. మొన్న చూసాం 16 సీట్లు మా నాయన కేంద్రంలో ప్రధానమంత్రి చక్రం తిప్పారని చెప్పి కొడుకు బిడ్డ తెలంగాణ మొత్తం తిరిగి 100 కోట్లు ఖర్చు పెట్టి టికెట్లు అమ్ముకొని బజార్ల మీద పడ్డ కొడుకు బిడ్డ తండ్రి ఆలోచించాలి. అరే పెద్దమ్మ సీఎం ముఖ్యమంత్రి చేత గారు ముఖ్యమంత్రి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించిన నువ్వు ప్రధానమంత్రి కలవదంతున్నావు అంటే విధంగా ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం సెక్రటరీ రావు, మంత్రివర్గం ఉండదు, నీకు ఆఫీసర్ కంట్రోల్ లో లేదు. ఇదంతటి కారణం ఎవరు? నీ చేత గాని పరిపాలన. నువ్వు సమయానికి సెక్రటరీకి వచ్చి అన్ని చూసుకుంటాయి. ఏ ముఖ్యమంత్రి అయినా సంబంధిత మంత్రిని పెట్టుకుని శాఖ అధికారులతో ప్రతిరోజు కూడా ఒక్కొక్క శాఖ సమీక్షిస్తారు. ఈయన మాత్రం కమిషన్ వచ్చే కాళేశ్వరం బహిరంగ తప్ప ఏ సాక్షి కూడా ఏ శాఖను కూడా ఇప్పటికి సమీక్షించలే. ఎందుకంటే ఇందులో కూడా కమిషన్ రావు. ఇదంతా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నా తప్పకుండా మన ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ అందరం ప్రజా సంఘాల వాళ్ళం పార్టీలకు అతీతంగా ఇతనికి గుణపాఠం చెప్పాలి. ఇలాంటి మళ్ళా ముందు ముందు జరగకుండా తప్పకుండా మనం సంఘటితంగా పోరాటం చేయాలి. ఈరోజు బయట చదువు ఇంటర్మీడియట్ ఇస్తే పోలీసులను పెట్టి అక్రమంగా అరెస్టులు. ఒక్కటే చెప్పిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇందులో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో జరిగే తప్పిదం నీదా కాదా ఒక్కసారి ఆలోచించు.